యా అందరికీ నమస్కారం. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఎసెన్షియల్ కమోడిటీసు, ఎసెన్షియల్ సప్లైసు, అలాగే రిలీఫ్ సెంటర్సు, క్వారంటైన్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఇష్యూస్ కానివ్వండి, వీటి మీద ప్రభుత్వం యొక్క లేటెస్ట్ అప్డేట్ చేస్తున్నాను. ఒకటి అగ్రికల్చర్, అలాగే అగ్రో ప్రాసెసింగ్, ఫిషరీస్, ఆక్వా, ఈ పర్టికులర్ రంగాల్లో గ్రీన్ జోన్స్ మొత్తంలో కూడా 100% యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. ఎక్సెప్ట్ అగ్రో ప్రాసెసింగ్ రెడ్ జోన్స్లో, కంటైన్మెంట్ క్లస్టర్స్లో ఉన్నాయి తప్ప మిగతా అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడైతే డిస్ట్రెస్లో ఉందో కేస్ టు కేస్ సర్టెన్ ప్రికాషన్స్ తీసుకుని మనం ఫర్దర్గా ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ పరంగా చూస్తే కనుక గ్రీన్ జోన్లో అవుట్సైడ్ మున్సిపల్ ఏరియాస్ అన్ని ఇండస్ట్రీస్కి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ జీఓ నెంబర్ 88 ద్వారా. దాని తర్వాత లేబర్ అవైలబిలిటీ ఓన్లీ ఫస్ట్ ఇచ్చింది మనం, ఓన్లీ ఆ పర్టికులర్ మండలంలో ఉన్న, గ్రీన్ జోన్ మండలంలో ఉన్న లేబర్ను మాత్రమే ఉపయోగించాలని. బట్ ఇండస్ట్రీ వాళ్ళు మన ప్రభుత్వానికి చెప్పింది, వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు గ్రీన్ జోన్ మండలాల నుంచి, ఏ గ్రీన్ జోన్ మండలం నుంచి అయినా సరే, డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని వాళ్ళు డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్, అలాగే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 40% కెపాసిటీతో వెహికల్స్ రన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మాకున్న సమాచారం ఇప్పటి వరకు 1655 ఇండస్ట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మిగతావి ఎన్ఓసి తీసుకోవడం, అలాగే లేబర్ మొబిలైజ్ చేసుకోవడం అండ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకునే ఏర్పాట్లు చేసుకోవడం అనేది జరుగుతోంది. సో అలాగే మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రీన్ జోన్స్లో యాక్టివ్గా, మన ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఉండాలి కాబట్టి గ్రీన్ జోన్లో వీలైనంత మ్యాక్సిమం యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి, అగ్రికల్చర్ కాకుండా, అగ్రికల్చరే కాకుండా అగ్రికల్చర్ అండ్ అగ్రో ప్రాసెసింగ్, అలాగే మిగతా అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్స్లో ఆల్రెడీ చాలా స్పష్టమైన రిలాక్సేషన్స్ మనం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఇంట్రా డిస్ట్రిక్ట్, ఇంట్రా స్టేట్ మైగ్రేషన్, అంటే మన రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లేబర్ వెళ్ళి పనిచేయడం అనేది మనకి సహజం. సో ఇందులో భాగంగా లాక్డౌన్ జరిగినప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి లాక్డౌన్లో చిక్కుకుపోయి అది పని అగ్రికల్చర్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఓన్ ప్రాంతాలకు వెళ్ళడానికి కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాని దృష్టిలో పెట్టుకుని మనకి ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్న మైగ్రెంట్ లేబరు పనులు లేకపోతే గనక వాళ్ళ ప్లేసులకి చేర్చే ఏర్పాటు చేయమని. సో మనకి మేజర్ ఇష్యూ గుంటూరు. గుంటూరు జిల్లాలో సుమారు 64,883 మంది లేబర్ అక్కడ ఉన్నారు. అది కర్నూలు సంబంధించి మ్యాక్సిమం 42,000, అలాగే అదర్ డిస్ట్రిక్ట్స్ 9,000, మిగతా స్టేట్స్ వాళ్ళు 13,000. వీటిల్లో మనం గ్రేడెడ్గా ఫస్ట్ ఫేజ్లో గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ ఆల్రెడీ మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ టుడే ఆల్రెడీ మనం 11,554 మంది లాస్ట్ 3 డేస్లో మనకి గుంటూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా గ్రీన్ జోన్ మండలం నుంచి గ్రీన్ జోన్ మండలానికి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 384 ఆర్టీసీ బస్సులు మనం ఉపయోగించాము. అలాగే మిగతా వాళ్ళు కూడా, అది ఒక్క కర్నూలే కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళడానికి కూడా ప్రాపర్ టెస్టింగ్ చేసి, అంటే మనం గ్రూప్ వైజ్ మనం ప్రాపర్ టెస్టింగ్ చేసి వాళ్ళని, నెగిటివ్ వచ్చిన గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం పంపిస్తున్నాము. ఏదైనా గ్రూప్లో పాజిటివ్ కనుక వస్తే ఆ గ్రూప్ని అక్కడే క్వారంటైన్, 14 డేస్ క్వారంటైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు
ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ మైగ్రేషన్లో ఏ గ్రూప్కి కూడా పాజిటివ్ ఇంతవరకు రాలేదు. సో అందుకని ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ స్వస్థలంలో మనం కమ్యూనిటీ క్వారంటైన్ చేసుకోమని మనం రికమెండ్ చేయడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళి ఆ చిన్న చిన్న ఇళ్ళు ఉండి అందులో ప్రాపర్ ఫెసిలిటీస్ కనుక లేకపోతే కనుక మనం కమ్యూనిటీ బిల్డింగ్ అంటే ఏదైనా స్కూల్ కానీ వీటిల్లో కానీ ఒక 14 డేస్ కమ్యూనిటీ క్వారంటైన్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా మనకి ఆల్మోస్ట్ 1500 మంది వరకు టొబాకో రిలేటెడ్ వర్క్స్ చేయడానికి వీళ్ళు వచ్చారు. వెస్ట్ గోదావరి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నుంచి వాళ్ళకు కూడా వాళ్ళ స్వస్థలాలకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మిగతా జిల్లాల్లో కూడా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి వెళుతున్న అందరు లేబర్ని కూడా ప్రభుత్వ ఖర్చుతోనే అంటే ఆర్టీసీ బస్సులు ఉపయోగించి మనం వాళ్ళని పంపించడం జరుగుతోంది. సో ఇది మన స్టేట్లో, విత్ ఇన్ స్టేట్లో మనం తీసుకుంటున్న చర్యలు. దాని తర్వాత మనకి ఆల్మోస్ట్ 402 రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి. సుమారు 20,000 మంది మనం షెల్టర్ ఇస్తున్నాము, ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తున్నాము. అందులో సుమారు 10,000 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొక 10,000 మంది అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళని, మన స్టేట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ రిలీఫ్ సెంటర్స్ నుంచి స్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళని సెగ్రిగేట్ చేసి బస్సులు పెట్టి వాళ్ళని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతోంది. అదర్ స్టేట్స్కి సంబంధించిన మైగ్రెంట్ లేబర్కి మనం ఆప్షన్ ఇచ్చాము. వాళ్ళు ఇక్కడ ఉండి పని చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది కాబట్టి, ఇండస్ట్రీస్, అదర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఉండి పని చేసుకునే అవకాశం ఉంది. సో అది వీలైనంత వరకు వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే బ్యాక్కి వెళ్ళాలని అనుకుంటున్నారో, సుమారు 6,300 మంది మేము మా స్వస్థలాలకు వెళ్ళిపోతాము అని మనకి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ప్రతి క్యాండిడేట్ వైజ్ మనం వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకున్నాం, వాళ్ళు ఇక్కడ ఉంటారా, వాళ్ళు వెళ్ళిపోతారా అని. ఈ 6,300 మందికి సంబంధించి మనం పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇంటర్ స్టేట్ మూవ్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 29వ తారీఖు నిన్న మనకు ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి దాన్ని తగ్గట్టు అందరూ చీఫ్ సెక్రటరీస్కి కూడా ఈరోజు మనం కమ్యూనికేషన్ ఇచ్చాము. మీ మీ స్టేట్స్కి సంబంధించిన ఇంతమంది పలానా పలానా సెంటర్లో ఉన్నారని సెంటర్ వైజ్ డీటెయిల్స్ ఇస్తూ ప్రతి స్టేట్ చీఫ్ సెక్రటరీకి కూడా మన డీటెయిల్స్ పంపించడం జరిగింది. సో వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసింది ఫస్ట్, ఎందుకంటే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్లో స్టేట్స్ రెండూ కూడా యాక్సెప్ట్ చేయాలి, అంటే పంపించే స్టేటు, రిసీవ్ చేసుకునే స్టేటు కూడా రెండూ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు వాళ్ళని పర్మిషన్ అడుగుతూ మనం లెటర్స్ రాయడం జరిగింది. సో వాళ్ళకి పర్మిషన్ రాగానే వాళ్ళ వాళ్ళ స్టేట్స్, ఇప్పుడు మనం గుజరాత్లో మనకున్న ఫిషర్మెన్ని మనం బస్సులు అవి పెట్టి మన అరేంజ్మెంట్స్ తీసుకొచ్చి మన ప్రభుత్వ ఖర్చుతో మనం తీసుకొచ్చాము. అలాగే ప్రతి స్టేట్ కూడా వాళ్ళకొక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్టేట్ వాళ్ళకున్న పాలసీ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలని మనం వాళ్ళకి చీఫ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈరోజు రాయడం జరిగింది. సో దాని మీద వాళ్ళకి ఇచ్చే స్పందన బట్టి ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్సన్స్ బయట స్టేట్స్లో సుమారు 12,602 మంది మనకి రిపోర్ట్ చేశారు మేము పలానా చాటు ఉంటున్నామని. ప్రతి స్టేట్ వైజ్ మనకి సెంటర్ వైజు లిస్ట్ మనం రెడీగా ఉంది. వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆ స్టేట్ గవర్నమెంట్స్తో మనం కంటిన్యూస్గా ఫుడ్ అండ్ షెల్టర్ వాళ్ళకి అందేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్ స్టేట్ మైగ్రేషన్కి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈ అందరు చీఫ్ సెక్రటరీస్ కూడా ఇందులో సుమారు 4,000 చిల్లరు మనకు ఆల్రెడీ మన గుజరాత్ నుంచి ఫిషర్మెన్ మనకి శ్రీకాకుళం ఆన్ ది వే ఉన్నారు. మోస్ట్లీ రేపు మధ్యాహ్నానికి వాళ్ళు శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు మేజర్ ఎక్కువ మంది మనకు శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక వచ్చేస్తే సుమారు ఇంకొక 8,000 వరకు బయట మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు మనం పర్మిషన్ ఇవ్వమని మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కన్సెంట్ ఇస్తూ
వాళ్ళని పర్మిషన్ ఇవ్వమని చీఫ్ సెక్రటరీస్కి లెటర్ రాయడం జరిగింది. అందరికీ కూడా ప్రతి స్టేట్ వైజ్ మన చీఫ్ సెక్రటరీస్కి లెటర్స్ రాయడం జరిగింది. మన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది తెలియచేస్తూ, దీంతోపాటు అంటే మనకు తెలిసినంత వరకు ఈ నెంబర్సు మనకు తెలియకోకుండా కూడా కొంతమంది వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళుండొచ్చు. పిలిగ్రమేజ్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, రకరకాల కేటగిరీస్ వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళుండొచ్చు, వాళ్ళు స్టాండర్డ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థిక స్థితి రీజనబుల్గా ఉంది కాబట్టి మనకు రిపోర్ట్ చేయకోకుండానే వాళ్ళంతటికి వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఒక అరేంజ్మెంట్ మనం చేయడం జరుగుతోంది. మన కాల్ సెంటర్ ఇప్పుడు మన స్టేట్లో ఉన్న వాళ్ళకి, అదర్ స్టేట్స్కి వెళ్ళవలసిన వాళ్ళకి 1902 అందుబాటులో ఉంది. సో 1902కి ఫోన్ చేసి, అంటే మన మన స్టేట్లో ఉండి అదర్ స్టేట్స్కి వెళ్ళవలసిన వాళ్ళు కనుక 1902కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమిటి, ఎక్కడికి వెళ్తారు, ఈ డీటెయిల్స్ కనుక ఇస్తే కనుక మనం ఒక సిస్టమ్ మనం పెట్టుకున్నాము. ఇది తహసీల్దార్తో వెరిఫై చేయించి డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ రికమెండేషన్తో మనం కన్సర్న్ స్టేట్ కంట్రోల్ సెంటర్కి ఇంటిమేట్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళని వాళ్ళ స్వస్థలాలకు పంపించే పర్మిషన్స్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన స్టేట్కి సంబంధించి బయట గనక వాళ్ళు స్ట్రక్ అయిపోతే, స్టాండర్డ్ అయిపోతే గనక దానికి ఒక నెంబర్ మనం ఇస్తున్నాము. ఇది దయచేసి స్క్రోలింగ్ కనుక ఇవ్వగలిగితే గనక ప్రజలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది 0866-242-4680. అంటే ఇది ఇదే కాకుండా మనం apcovid19controlroom@gmail.com, ఇది సింపుల్గా ఉండడానికి మెయిల్ అయినా చేయొచ్చు. 0866-242-4680. సో ఇది మీకు పేపర్స్ ఇస్తాము. సో ఈ ఈ నెంబర్ గనక, ఇది కాల్ సెంటర్, ఇది సింగిల్ నెంబర్ కాదు, సింగిల్ ఫోన్ కాదు, మన 1902 కాల్ సెంటర్కే ఇది కూడా ల్యాండ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మన 1902 అనేది జియోగ్రఫికల్ లిమిటేషన్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే దానికి కాల్స్ కనెక్ట్ అవుతాయి. కానీ ఈ నెంబర్ కనుక ఫోన్ చేస్తే అదే 1902 కాల్ సెంటర్కే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ సేమే ఉంటుంది. ఇది బయట రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు స్టాండర్డ్ అయిన వాళ్ళకి సౌలభ్యం కోసం చేశాము. ఒకసారి మనకు గనక ఇన్ఫర్మేషన్ వస్తే గనక దానికి తగ్గ ఏర్పాట్లు, అంటే దానికి మనం ఇమీడియట్గా కలెక్టర్ దగ్గర నుంచి వీళ్ళు డీటెయిల్స్ మనం తెచ్చుకోవడం, తర్వాత ఆ కన్సర్న్ స్టేట్కి మనం పర్మిషన్ ఇస్తూ లెటర్ రాయడం, వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం ప్రోటోకాల్ ఫాలో అవుతాము అనేది. సో వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇంట్రా స్టేట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ ఎవరైతే మూవ్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ హెల్త్ చెకప్ చేసి మాత్రమే విలేజెస్కి పంపించడం జరుగుతోంది. దయచేసి అందరినీ కూడా, ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది, వీళ్ళు బయట నుంచి వస్తున్నారు, వీళ్ళు ఏం తీసుకొస్తున్నారో, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనవసరంగా ఆందోళన పడొద్దు. అలాంటి ఏమన్నా ఉంటే గనక హెల్త్ చెకప్లో తెలిసిన వాళ్ళని ఆ ఎంటైర్ గ్రూప్ని మనం క్వారంటైన్ సెంటర్లో 14 డేస్ ఉంచి మళ్ళీ నెగిటివ్ వచ్చిన తర్వాతే వాళ్ళ వాళ్ళ విలేజెస్కి పంపించడం జరుగుతుంది. అంటే మన రెవెన్యూ సిబ్బంది అలాగే హెల్త్ సిబ్బంది వీళ్ళని ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తున్నారు కాబట్టి విలేజ్లో మనం అలౌ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు కలగ చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇవి ఓవరాల్గా మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషను. సో ముఖ్యమంత్రి గారు ఈరోజు రివ్యూలో కూడా యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకి MHA గైడ్ లైన్స్ వచ్చినాయి రకరకాల ఐటమ్స్ మీద. ఒకటి ఇందాక చెప్పాము, ఇంట్రా స్టేట్ మైగ్రేషను, ఇంటర్ స్టేట్ మైగ్రేషను, అలాగే సీ ఫేరర్స్ అంటే మనం షిప్పుల్లో వచ్చేవాళ్ళు క్రూ చేంజ్, ఆ క్రూ చేంజ్ కనుక ప్రాపర్గా జరగకపోతే కనుక మళ్ళీ షిప్పింగ్ సర్వీసెస్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఇబ్బంది లేకోకుండా సీ ఫేరర్స్ సైన్ ఆఫ్ ప్రోటోకాల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు షిప్ నుంచి దిగి వాళ్ళు ఇంటికి వెళ్ళి వీళ్ళకి వెళ్ళడానికి, అలాగే వాళ్ళు డ్యూటీ ఎక్కడానికి మళ్ళీ షిప్కి ఎక్కడానికి సైన్ ఆన్ చేయడం, ఈ రెండింటికి కూడా చాలా స్పష్టమైన ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటే
షాప్స్ కూడా స్టాండ్ అలోన్ షాప్స్, రూరల్ ఏరియాస్లో గ్రీన్ జోన్స్లో కొంచెం వైడర్ ఫెసిలిటీ ఉంది. ఎక్సెప్ట్ షాపింగ్ మాల్స్ అలాగే సింగిల్ బ్రాండ్ మాల్స్ తప్ప, మల్టీ బ్రాండ్ అండ్ సింగిల్ బ్రాండ్ మాల్స్ తప్ప మిగతా షాపులు ఓపెన్ చేయడానికి ఆల్రెడీ ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి గ్రీన్ జోన్స్లో అవి ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం జరిగింది. సో అలాగే నగర ప్రాంతాల్లో మనకి కంటైన్మెంట్ జోన్స్లో ఇవన్నీ కూడా, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా అక్కడ సంబంధిత కలెక్టర్ అండ్ ఎస్పీ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ రకమైన సర్వీసెస్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది. అవుట్ సైడ్ కంటైన్మెంట్ జోన్స్ మాత్రం స్టాండ్ అలోన్ షాప్స్, అంటే ఇండిపెండెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఒకటి రెండు షాపులు ఉండే కేటగిరీ, అలాగే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉండే షాపులు కూడా ఓపెన్ చేయడానికి ఆల్రెడీ ఎంహెచ్ఏ గైడ్లైన్స్ పర్మిషన్ ఇచ్చింది. నిన్న మన స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా జిఓఎంఎస్ నెంబర్ 255 అంటే ఎంహెచ్ఏ నుంచి వచ్చిన గైడ్లైన్స్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేస్తూ ఒక ఎడిషనల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ రకమైన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది సో యా, అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సినిమా థియేటర్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఎక్కడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉందో అలాంటి ఏ రకమైన పర్మిషన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. అది టైం పడుతుంది. బట్ ఏదైతే స్పెసిఫిక్గా మనం అలౌ చేస్తూ ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ రకమైన అన్నీ కూడా, అంటే ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, కొరియర్ సర్వీసెస్ కానీ, ఎందుకంటే ఇండస్ట్రీస్ చాలామంది రిప్రజెంట్ చేశారు, కొరియర్ సర్వీసెస్ లేకపోవడం వలన వాళ్ళ ఎక్స్పోర్ట్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ పేపర్స్ అక్కడికి వెళ్ళకపోవడం వలన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన కంటైనర్స్ రిలీజ్ అవ్వట్లేదు, ఈ రకమైన ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయని. అందుకని ఎస్పెషల్లీ బాగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఈవెన్ కంటైన్మెంట్ అంటే రెడ్ జోన్ ఉన్నప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్కి బయట ఏదో ఒక వాళ్ళకి 5-6 ఆఫీసులు ఉండొచ్చు, అట్లీస్ట్ 1 ఆఫీస్ అయినా కంపల్సరీగా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణపట్నం పోర్టు, అక్కడ ఉన్న మన పవర్ ప్లాంట్స్, దాని తర్వాత అక్కడ ఉన్న ఎడిబుల్ ఆయిల్ రిఫైనింగ్ యూనిట్స్, వీటన్నిటికి కూడా ఈవెన్ దో అది రెడ్ జోన్ మండలంగా డిక్లేర్ చేసినప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్గా బయటకు ఉంది కాబట్టి అది బాగా ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ యాక్టివిటీ గనక ఆగిపోతే గనక మన స్టేట్కి ఎసెన్షియల్ కమాడిటీస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మనం ఓపెన్ వాళ్ళకి రన్నింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎసెన్షియల్ కమాడిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఓవరాల్గా చూస్తే గనక ఏ రకమైన షార్టేజ్ లేదు. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో జాయింట్ కలెక్టర్స్ అధ్యక్షతన ఒక కమిటీ పెట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రేట్స్ అవి రేట్స్ అవి నోటిఫై చేసి ఆ రేట్స్ అమ్మేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతోంది. లీగల్ మెట్రాలజీ వాళ్ళు కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఏ రకమైన డీవియేషన్ ఉన్నా ఆ రేట్ల కన్నా ఎక్స్ట్రా కనుక అమ్మితే కనుక కేసులు బుక్ చేయడం జరుగుతోంది, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. సో ఎడిబుల్ ఆయిల్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే మేజర్ ఒక 9 ఐటమ్స్ మనం ఎసెన్షియల్గా గ్రాసరీస్లో మనం మానిటర్ చేస్తాము, రైస్ కానీ, దాల్స్, అలాగే ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, సో బొంబాయి రవ్వ, ఈ టైప్ అంటే కన్జంప్షన్ బాగా ఎక్కువ ఉండే ఐటమ్స్ని మనం మానిటర్ చేస్తున్నాము. సో ఇది హోల్సేల్ డీలర్స్ అసోసియేషన్తోనూ, అలాగే స్టాకిస్టులు, మెయిన్ స్టాకిస్టులు వాళ్ళ ఫిజికల్ స్టాక్ కూడా మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ మనం తెప్పించుకుంటూ మానిటర్ చేయడం జరుగుతోంది. మూమెంట్ ఓవరాల్గా ట్రాన్స్పోర్ట్ చూస్తే గనక
30% నుంచి 40 to 45% అంటే ఇంతకుముందు లాక్డౌన్ కన్నా ముందు కమర్షియల్ వెహికల్స్ ఆ పర్టిక్యులర్ టోల్ గేట్ కానివ్వండి ఇంటర్ స్టేట్ బౌండరీ చెక్ పోస్ట్ కానివ్వండి లాక్డౌన్ ముందు కమర్షియల్ వెహికల్స్ అంటే ఓన్లీ గూడ్స్ వెహికల్స్ లారీస్ ఎన్ని వెళ్ళేవి ఇప్పుడు ఎన్ని వెళ్తున్నాయి సో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం రిపోర్ట్స్ తెప్పిస్తున్నాము సో దీని ప్రకారం ఆల్మోస్ట్ కొంచెం బిజీ కారిడార్స్లో సుమారు 40% మన కమర్షియల్ వెహికల్స్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము అండ్ నాన్ బిజీ రూట్స్లో 25 to 35% మనకి ఈ గూడ్స్ మూమెంట్ కనబడుతోంది హైయెస్ట్ మూమెంట్ మనకి కర్నూల్ వయా కర్నూల్ అండ్ హైదరాబాద్ టు బెంగళూరు ఇప్పుడు హైయెస్ట్ మన కమర్షియల్ వెహికల్స్ పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక అరౌండ్ 45% ఉంది మిగతావి ఎన్హెచ్ 16 అప్రాక్సిమేట్లీ 40% ఉంది ఎన్హెచ్ 44 35% ఉంది అలా డిఫరెంట్ హైవేస్లో ఈ చేస్తున్నాం ఇది బేసిక్గా ఏంటంటే ఇట్ ఓన్లీ షోస్ ఎంత గూడ్స్ మూమెంట్ ఉంది ఏమైనా మనకి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ అదర్ కమాడిటీస్ కానీ మన షార్టేజెస్ వచ్చే అవకాశం ఉందా అనేది ఒక అసెస్మెంట్కి సో అదే కాకుండా మనం స్టాకిస్ట్ పొజిషన్ కూడా మనం చెక్ చేస్తున్నాము ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ వాళ్ళు రిప్రజెంట్ చేసిన దాని మీద వాళ్ళకి ఎంటైర్ డే టైం మొత్తం కూడా 7 o'clock మార్నింగ్ నుంచి 7 o'clock ఈవినింగ్ వరకు వాళ్ళ లోడింగ్ అన్లోడింగ్ ఆపరేషన్స్ డిస్ట్రిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే పర్మిషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఓన్లీ 6 to 9 అలా గనక వేస్తే గనక సేల్ చేసేటప్పుడు వాళ్ళు ఈ అదర్ యాక్టివిటీస్ చేయలేరు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మీద కన్స్యూమర్స్కి ఏ రకమైన కొరత రాకుండా చూడడానికి ఆల్మోస్ట్ మన 7 a.m. to 7 p.m. వాళ్ళకి వాళ్ళ గోడౌన్స్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అంటే సేల్స్ ఉండవు బట్ వాళ్ళు గూడ్స్ తెచ్చుకోవడం అండ్ స్టాకిస్ట్ల వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది యా మనం నేను అంటే ఇది చాలా ఫస్టే మనం 26th నాటి నుంచే ఇనీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ ఎసెన్షియల్ కమాడిటీస్ మాత్రమే గూడ్స్ వెహికల్స్ అలౌ చేయమన్నారు బట్ ఆఫ్టర్ 4-5 days అన్ని గూడ్స్ కూడా అలౌ చేయమన్నారు కానీ మనం మన స్టేటు ఫ్రమ్ ద డే 1 అన్ని గూడ్స్ వెహికల్స్ మనం అలౌ చేస్తున్నాము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ గ్రూప్ ఉంది సో ప్రతి స్టేట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీస్ అలాగే స్టేట్ నోడల్ ఆఫీసర్స్ మెంబర్స్గా ఉన్నారు సో అందులో కూడా ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ లాస్ట్ 15 days నాట్ ఏ సింగిల్ కంప్లైంట్ గాట్ రిజిస్టర్డ్ సో గూడ్స్ వెహికల్స్ ఏ రకమైన గూడ్స్ అయినా అది ఎసెన్షియల్ కమాడిటీ అయినా ఎసెన్షియల్ కమాడిటీ కాకపోయినా అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు అనేది డీజీపీ గారి దగ్గర నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు రిపీటెడ్గా వెళ్ళినాయి ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరుగుతోంది మనకు 1902 కాల్ చేయమన్నాము అందరికి అసోసియేషన్స్కి అందరికీ తెలుసు 1902 లాస్ట్ 15 days నాట్ ఏ సింగిల్ కాల్ ఈజ్ రికార్డెడ్ ఫస్ట్లో వచ్చినాయి ఫస్ట్లో డెఫినెట్గా ఇంటర్ స్టేట్ బోర్డరీస్ దగ్గర మన దగ్గర కూడా కొంత కన్ఫ్యూజన్తో ఆపారని బట్ లాస్ట్ 15 days నుంచి నాట్ ఏ సింగిల్ కాల్ హ్యాస్ కమ్ సో వీఆర్ రెగ్యులర్ టచ్ మనం మన ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్స్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాము సో వాళ్ళకి అంటే మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి బయటికి వెళ్ళే లారీ డ్రైవర్స్ అందరికీ కూడా మనం కిట్స్ కూడా ఇస్తున్నాము శానిటైజేషన్ కిట్స్ శానిటైజర్ బాటిల్ గ్లౌస్ అండ్ 4 మాస్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఫీడ్బ్యాక్ ప్రస్తుతం ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు ఒకటే అడుగుతుంది ఏంటంటే అన్ని స్టేట్స్లో డాబాస్ రిపేర్ షాప్స్ ఇవి అందుబాటులో ఉండేటట్టు చేయమన్నారు సో నిన్నగాక మొన్న గడ్కరీ గారు దీని మీద అన్ని స్టేట్స్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు అందరూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్స్తో సో అందరూ కూడా చాలా క్లియర్గా అన్ని స్టేట్స్ కూడా ఇప్పుడు వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు మార్త్ ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తోంది ఎక్కడ డాబాస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ రిపేర్ షాప్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి కూడా ఎలక్ట్రానిక్గా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది సో మన స్టేట్లో కూడా 178 డాబాలు ఎలాంగ్ ది హైవే మనం ఓపెన్ చేసి వాటిని నిరంతరంగా మనం మానిటర్ చేస్తున్నాం ఇది టేక్అవే అంటే టేక్అవే కౌంటర్స్ లాగా
మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదే అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే మీరు గైడ్ లైన్స్ చూశారు అంటే వీళ్ళని గ్రూప్స్ లాగా చేసి ఆ గ్రూప్స్ లాగా బస్సుల్లో పంపించమనేది గైడ్ లైన్స్. ఎందుకంటే మనం ఏ కంట్రోల్ లేకుండా ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎంతమంది వెళుతున్నారు అనేది మనం ఏమి చూడకోకుండా గనక ఓపెన్ చేసేస్తే గనక ఇన్ని రోజులు మనం చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది. సో అందుకనే మనం అందరికీ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాము. యు జస్ట్ రికార్డ్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు అందుకనే మనకి ఈ కాల్ సెంటర్ నెంబర్స్ కానీ విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ కానివ్వండి, అలాగే మెయిల్ ఐడి ద్వారా కానివ్వండి, వాళ్ళ రిక్వెస్ట్లు కనుక మనకు వస్తే వీళ్ళని పూల్ చేసే అవకాశం ఉంటే కనుక, సపోజ్ 2-3 జిల్లాల్లో కలిపి చెన్నై వెళ్ళవలసిన వాళ్ళు 50 మంది ఉన్నారనుకోండి, లేకపోతే 25 మంది ఉన్నారనుకోండి, సో వాళ్ళని గ్రూప్ చేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ఇండివిజువల్ వెహికల్స్లో ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలంటే కనుక మనం ఆ రిసీవింగ్ స్టేట్ పర్మిషన్ లేకోకుండా మనం ఇవ్వలేము మన గైడ్ లైన్స్ ప్రకారం. సో మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, రిసీవింగ్ స్టేట్ యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని ఒక ప్రోటోకాల్ మనకి ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాము. బట్ డెఫినెట్లీ అందుకనే తహసీల్దార్స్ని నోడల్గా పాయింట్గా పెట్టాము. ఏ ఇలాంటి అవసరం ఉన్న ఏ రకమైన కార్మికులైనా నీరెస్ట్ తహసీల్దార్, అంటే జనరల్గా ఏంటంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ మన సెంటర్స్లోకి వచ్చారు, అలాగే ఇండస్ట్రీస్లో ఉన్నారు. ఇండస్ట్రీలో 78,000 మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, అలాగే మన సెంటర్స్లో 20,000 మంది ఉన్నారు, అలాగే 5,000 మంది ఎన్జిఓస్ రన్ చేస్తున్న సెంటర్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కాకోకుండా ఇండిపెండెంట్గా మన నోటీస్లో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ తహసీల్దార్ నీరెస్ట్ తహసీల్దార్ గనక వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే కనుక తహసీల్దార్స్ మనకి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. సో దాని ప్రకారం మనం కన్సాలిడేట్ చేసి ఏ స్టేట్కి వెళ్ళవలసిన వాళ్ళకి ఆ స్టేట్ సంబంధించిన చీఫ్ సెక్రటరీకి మనం ఇన్ఫర్మేషన్, మన ప్రతి స్టేట్ కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ ఓన్లీ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్కి ఒక సెపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టారు. సో మన స్టేట్లో మన కంట్రోల్ రూమ్కి ఆర్జా శ్రీకాంత్ ఐఆర్టీఎస్ ఆఫీసరు, సిఇఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, అతన్ని మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో పెట్టాము. రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్లో ఆపరేట్ అవుతుంది. సో తహసీల్దార్స్ గనక ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు మనకు అప్లోడ్ చేసే సిస్టమ్ మనం డెవలప్ చేశాము. యా ఇప్పుడు నడకదారిలో ఎవరైతే వెళుతున్నారో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఏది కూడా ఆర్గనైజ్డ్ మూమెంట్ చేయాలనేదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. మనం అనార్గనైజ్డ్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతే గనక వాళ్ళు ఏమి క్యారీ చేస్తున్నారు, అసలు నిజంగా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, వాళ్ళ విలేజెస్కి వెళ్ళినా కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఎదురుపడుతుంది. చాలా విలేజెస్లో మనం చూస్తున్నాం బయట నుంచి వచ్చేసిన వాళ్ళని ఆపేస్తున్నారు విలేజెస్. సో అందుకని ఏదైనా ఒక ఆర్గనైజ్డ్గా వెళితే కనుక మనం ప్రాపర్ టెస్టింగ్ చేసి నెగిటివ్ అని వాళ్ళని ప్రూవ్ చేసి పంపిస్తాం కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ నడక ద్వారా వెళ్ళే వాళ్ళందరినీ కూడా చెక్ పోస్టుల దగ్గర ఆపేసి నియరెస్ట్ రిలీఫ్ సెంటర్స్కి పంపిస్తున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్లో చూస్తే కనుక సుమారు 4,000 మందిని అలా మనం సెంటర్స్లో పెట్టాము. వీళ్ళందరినీ కూడా విత్ ఇన్ స్టేట్ డిస్పర్స్ చేసేస్తున్నాము. అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళని వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ఏ ప్లాన్, అంటే వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని అడిగారు, మనం డీటెయిల్స్ ఇచ్చాము, వాళ్ళు ఎవాక్యుయేషన్ ప్లాన్ వాళ్ళు ఇస్తామన్నారు. సో అలా ప్రతి స్టేటు కూడా మనం మనకున్న మెంబర్స్ని వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తున్నాము. సో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన అదర్ స్టేట్స్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మనం వీళ్ళని రిలీజ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఐటీ సెక్టారు లీస్ట్ ప్రాబ్లం ఉన్న సెక్టారు, ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ చాలా కంపెనీస్ కలగజేసినాయి. సో అయినప్పటికీ కూడా అందుకనే మనం
ఈ ఫిగర్స్ మనకు వస్తే తప్ప మనం ఒక డిసిషన్ చెప్పలేము. అందుకని ఈ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, సో ఈ మ్యాపింగ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు వైజాగ్ నుంచి ఒక 100 మందో 200 మందో బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, సో అది మనకు ఒక ఫిగర్స్ మనకు తెలిస్తే కనుక వాళ్ళని ఎలా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని సింగిల్గా పర్మిషన్స్ ఇచ్చే, ఇప్పుడు ప్రస్తుత గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ ఉండదు. నేను అందుకనేనండి, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏపీ COVID-19 controlroom@gmail.com ఒక మెయిల్ ఇచ్చాము. 1902 మన స్టేట్ వాళ్ళకైతే అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి నెంబర్ ఇచ్చాము. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే గనక నెక్స్ట్ 24 అవర్స్లోనూ 48 అవర్స్లోనూ మనకు అసలు ఏమిటి, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అనేది మనకి అసెస్ చేయగలిగితే గ్రూపింగ్ చేస్తాము. అందుకనే గ్రూప్స్ చేస్తామని చెప్తున్నాము. సో ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళని గ్రూప్స్ చేసి, ఇప్పుడు మనం తెలంగాణ నుంచి ఇక్కడికి రావాలి కానీ తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందో లేదో మనం తెలుసుకోకుండా మనం మనంతకు మనం పర్మిషన్ ఇచ్చేలేం కదా. ఫస్ట్ మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఈ ప్రాంతాల్లో ఉన్నారు అని వాళ్ళ కమ్యూనికేట్ చేసి వాళ్ళ పర్మిషన్ కన్సెంట్ తీసుకుని వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే మనం యాక్సెప్ట్ చేయగలం, అలాగే రివర్స్ కూడా. సో అందుకని ప్రాపర్ డేటా లేకుండా మనం, ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చేయలేం కాబట్టి, సో ఫస్ట్ ప్రయారిటీ మాకు గ్రూప్స్, అంటే మనకి తెలిసిన మన సెంటర్స్లో ఉన్న, అలాగే బయట మన స్టేట్ నుంచి బయటకు వెళ్ళి డిఫరెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ చాలామంది డీటెయిల్స్ గురించి ఇచ్చారు. వారణాసిలో ఉన్నవాళ్ళు, అజ్మీర్లో ఉన్నవాళ్ళు, అదర్ ప్లేసెస్లో స్టక్ అయిన వాళ్ళు, వాళ్ళందరి డీటెయిల్స్ మనకి ఇచ్చారు. అదే చెప్తున్నాను, 12,000 మంది డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయని. సో అది కాకుండా కూడా మీరు చెప్తున్నట్టు ఇండివిజువల్ కేసెస్ ఉంటాయి, బట్ అది ప్రాపర్ రిజిస్ట్రేషన్ జరిగితే కానీ మనకి ఆ స్టేట్కి మనం రాయాలి. ఏ స్టేట్కి ఆ స్టేటు యూనిలేటరల్గా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం స్టేట్కి రాసి తెప్పించుకుంటాం. అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ ఆర్గనైజ్ చేద్దాం. అదేనండి, అంటే ఓన్ వెహికల్స్ ఇప్పుడు మనం లాక్డౌన్ పీరియడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, 3rd వరకు ఇంకా లాక్డౌన్ ఉంది. సో దాని తర్వాత ఫర్దర్ గైడ్ లైన్స్ ఏమొస్తాయి అనేది వెయిట్ చేద్దాము. ప్రైవేట్ వెహికల్స్లో పర్మిషన్స్ ఆల్రెడీ ఇస్తున్నాము. దేనికి, మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ, ఏదైనా స్పెసిఫిక్ డెలివరీ కానివ్వండి, ఏదైనా సపోర్ట్ మన సీనియర్ సిటిజన్స్కి సపోర్ట్ కావాలి, వాళ్ళు ఎవరు వాళ్ళకి చూడడానికి ఎవరు లేరు, లేకపోతే ఎవరన్నా చనిపోతే కానీ, ఇలా అలాంటి మేజర్ వాటికి మనం ఆల్రెడీ ఇస్తున్నాము. అది డీజీపీ కంట్రోల్ రూమ్లో ఇస్తున్నారు, అలాగే మన సబ్ కలెక్టర్స్, ఆర్డీఓస్ ఇస్తున్నారు. సో వీఆర్ టేకింగ్ కేర్. బట్ జనరల్ పర్పస్ ట్రావెల్కి ఏంటంటే ఒక సిస్టమ్ మనం బిల్డప్ చేయాలి, లేకపోతే కనుక వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళుతున్నారు అనేది కనుక క్లారిటీ, ఇప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ సైడ్ నుంచి, ఇప్పుడు సపోజ్ తెలంగాణ వెళ్ళారనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో వాళ్ళని జస్ట్ ఎట్ట పడితే వెళ్ళినారు కదా, వాళ్ళని టెస్ట్ చేస్తారు, వాళ్ళు నెగిటివ్ ఉన్నారా లేదా అనేది చూస్తారు, దాని తర్వాత వాళ్ళకి హోమ్ క్వారంటైన్ కానీ ఇంటికి వెళ్ళడానికి కానీ పర్మిషన్ ఇస్తారు. అదే మన స్టేట్ కూడా మనం ఒక ప్రోటోకాల్ పెట్టుకున్నాము. సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఇమీడియట్గా జస్ట్ మనం 100,000 మంది వచ్చేస్తే 100,000 మంది డిస్పర్స్ అయిపోయారనుకోండి, ఇప్పుడు వరకు చేసిందంతా కూడా మనం వేస్ట్ అయిపోతుంది కదా. లేదండి, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఆయిల్ కంపెనీస్ స్టేట్ కోఆర్డినేటర్ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉంటున్నారు, రౌండ్ ది క్లాక్ వాళ్ళ మనుషులు ఉన్నారు. అండ్ మామూలుగా రిఫైనరీస్ పొజిషన్ కానీ, స్టాక్ పొజిషన్ కానీ, అలాగే మనం అన్ని గ్యాస్ యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ బంక్స్ ఆపరేషన్స్ కానీ చూస్తే కనుక ఏ రకమైన ఇబ్బందులు లేవు. అంటే 20th వరకు, 19th వరకు ఆల్రెడీ ఫీజు మాఫ్ చేయడం జరిగింది. సో 20th నుంచి, ఏప్రిల్ 20th నుంచి లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఆల్రెడీ మార్త్ ఎన్హెచ్ఏఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్
20th నుంచి కలెక్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చినాయి. సో అందుకని మొన్న ఏప్రిల్ 20వ తారీఖు నుంచి టోల్ కలెక్షన్ జరుగుతోంది. కేనండి, థ్యాంక్ యూ. ఇది ఇచ్చేసింది.